అనంతపురం పార్లమెంటు పరిధిలోని వైకాపా ఎమ్మెల్యేల అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అత్యంత రాజకీయ అనుభవం ఉన్న నేతలు వైకాపా తెదేపాల నుంచి ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచారు. ఈ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలుండగా 2019 ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా ఉన్నప్పటికీ ఉరవకొండలో తెదేపా గెలుపు బావుట ఎగురవేసింది. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారంతా ప్రకృతి వనరులను దోచుకున్నవారు, కొందరైతే భూదందాలు చేసి ఓటేసి గెలిపించిన ప్రజలను పీడితులుగా చేసిన వారు మరికొందరు. అనంతపురం ఎంపీ స్థానం బరిలో ఈసారి తెలుగుదేశం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ కేటాయించారు. వైకాపా నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన మాలగుండ్ల శంకరనారాయణను బరిలోకి దింపారు. 2019లో గెలిచిన వైకాపా ఎంపీ రంగయ్య 5 ఏళ్లుగా అనంతపురానికి చేసిందేమీ లేదని ప్రజల అభిప్రాయం. పెనుకొండ ఎమ్మెల్యేగా కొంతకాలం మంత్రి పదవిలో తీవ్ర వ్యతిరేకత ఉన్న శంకరనారాయణకు అనంతపురం ఎంపీ టికెట్ ఖరారు చేశారు. అందరివాడిగా పేరున్న అంబికా లక్ష్మీనారాయణకు అవినీతి ఆరోపణలున్న శంకరనారాయణకు మధ్య పోటీ నెలకొంది. వైకాపా ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అభివృద్ధిలో వైఫల్యం కారణంగా తన గెలుపు తథ్యమని తెదేపా అభ్యర్థి చెబుతున్నారు. రాష్ట్రంలోటువంటి పరిపాలన ఒకసారి చూస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలు పెనుభారమైనటువంటి విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోయి ఈ రాష్ట్రంలోటువంటి సామాన్య ప్రజల జీవితమే చాలా ఇబ్బందికర పరిస్థితులకు వచ్చిన విషయం మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు పట్టణాలకు వస్తే చెత్త పన్ను వేయడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. దాన్ని కూడా ఈరోజు ప్రజలు చాలా తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో అనంతపురం అసెంబ్లీ స్థానం అత్యంత కీలకమైంది. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో చాలా వరకు విద్యావంతులైన ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. 2.78 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతటి కీలక నియోజకవర్గంలో వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మరోసారి ఎమ్మెల్యే బరిలో నిలిచారు. గత ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలిచ్చిన వెంకట్రామిరెడ్డి ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా నగరానికి డంప్ యార్డు, భూగర్భ డ్రైనేజీ సమస్య తీరుస్తామని హామీ ఇచ్చి విఫలమయ్యారు. తెదేపా నుంచి మాజీ ఎంపీపీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బరిలో నిలిచారు. పారిశ్రామికవేత్త అయిన ప్రసాద్ కు ఎంపీపీగా మంచి గుర్తింపు, అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల వైఫల్యాలే తన గెలుపును సులభతరం చేస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపురం ప్రజలు, అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకి అభివృద్ధిలో మార్గదర్శకం. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండ రాజకీయంగా మరో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం. తెదేపా నుంచి 4వ సారి పయ్యావుల కేశవ్ బరిలో దిగారు. వరుస హ్యాట్రిక్లు కొట్టిన కేశవ్ కు ఈసారి గెలుపు నల్లేరు మీద నడకలా మారనుంది. వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డికి ఆయన కుమారుడు, తమ్ముడు పెద్ద సమస్యలుగా మారారు. ఆయన కుమారుడిపై భూ ఆక్రమణల ఆరోపణలున్నాయి. విశ్వేశ్వర రెడ్డి కోసం అనేక త్యాగాలు చేసిన తమ్ముడు మధుసూదన్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారన్న అపవాదు మూటగట్టుకున్నాడు. మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి తన అన్నకు ప్రత్యర్థిగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వైకాపా ఓట్లు పెద్ద ఎత్తున చీలనున్నాయి. ఇది పయ్యావుల కేశవ్ కు అనుకూలంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తన గెలుపును ఎవరూ ఆపలేరని తెదేపా అభ్యర్థి పయ్యావుల చెబుతున్నారు. అధికార పార్టీ పూర్తి ఆత్మరక్షణలో పడిపోయింది. ఉరవకొండకు సంబంధించిన 5 సంవత్సరాల కాలంలో మేము చేశామో అని చెప్పుకోలేనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది. రైతులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నటువంటిది స్పష్టంగా కళ్ళముందు. రాయదుర్గం అసెంబ్లీ స్థానంలో తెదేపా, వైకాపా నుంచి రాజకీయ అనుభవం ఉన్న 2 సీనియర్ నేతలు బరిలో తలపడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు బరిలో దిగారు. 2019లో వైకాపా నుంచి గెలుపొందిన కాపు రామచంద్రారెడ్డిపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈసారి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన భాజపాలో చేరి గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కాలవ శ్రీనివాసులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. వైకాపా తరపున బరిలో నిలిచిన మెట్టు గోవిందరెడ్డి గెలుపు అసాధ్యమే అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీసీలు అధికంగా ఉన్న రాయదుర్గ నియోజకవర్గంలో మెట్టు గెలుపు సులువు కాదని విశ్లేషకులు చెబుతున్న విషయం 5 ఏళ్లుగా రాయదుర్గంలో వైకాపా అరాచకాలు, అక్రమాలపై యుద్ధం చేసిన కాలువ శ్రీనివాసులు తన గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో 50,000 పైచులకు మెజార్టీతో మేము విజయం సాధించబోతా ఉన్నామనే నమ్మకము, విశ్వాసము మాకుంది. మా గెలుపు నల్లేరు మీద నడక. అదే సందర్భంలో నా ప్రత్యర్థి కాపు రామచంద్రారెడ్డి స్థానంలో వచ్చిన మెట్టు గోవిందరెడ్డి, అతను ఒక్కటంటే ఒక పరిశ్రమ దాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు, రాజకీయ నాయకుల దృష్టి అంతా
కళ్యాణదుర్గం మీదే ఉంది. ఎన్నికల్లో మరోసారి టికెట్ ఆశించి భంగపడిన ఉన్నం హనుమంతరాయ చౌదరి ఈసారి టికెట్ తమకే వస్తుందని భావించారు. గత ఎన్నికల్లో ఉన్నం హనుమంతరాయ చౌదరిని కాదని ఉమామహేశ్వర నాయుడుకు తెదేపా టికెట్ ఇచ్చారు. ఆయన అందరితో కలిసి పనిచేయని కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ బరిలో తెలుగుదేశం నుంచి అమ్మిళ్ళేని సురేంద్రబాబు పోటీ చేస్తున్నారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తలారి రంగయ్య బరిలో నిలిచారు. 2019లో వైకాపా నుంచి గెలుపొందిన మంత్రి ఉషశ్రీ చరణ్ నియోజకవర్గంలో ఇసుక మట్టి దోపిడీతో పాటు ఆమె భర్త భూదందాలు చేశారనే ఆరోపణలొచ్చాయి. మరోసారి వైకాపా నుంచి ఆమె కళ్యాణదుర్గంలో గెలిచే అవకాశం లేదని అన్ని సర్వేలు చెప్పడంతో మంత్రి ఉషాను పెనుకొండకు బదిలీ చేసి అక్కడి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించారు. ఉషశ్రీ చేసిన అక్రమాలపై అన్ని చోట్ల ప్రచారానికి వెళ్లిన వైకాపా అభ్యర్థి రంగయ్యను ప్రజలు నిలదీస్తున్నారు. వైకాపా రాచకాలతో విసిగిపోయిన ప్రజలు ఈసారి కొత్త అభ్యర్థి అయిన అమ్మిళ్ళేని సురేంద్రబాబు వైపే మొగ్గు చూపుతున్నారు. ఏదైతే ఈరోజు ప్రభుత్వం ఉందో అది పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా రైతులు ఒకటే అడుగుతున్నారు, మాకు సాగునీరు లేదు, చాలా ఇబ్బందులకు గురవుతున్నాం, నిజంగా మా పంటలు కూడా ఎండిపోతున్నాయి, మా బోర్లు కూడా అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. మీరు ఏదైతే భైరవంతీప ప్రాజెక్ట్ అనుకుంటున్నారో ఆ భైరవంతీప ప్రాజెక్టు కూడా గత 5 సంవత్సరాలను కూడా కుంటుబడిపోయింది. ఆ ప్రాజెక్టును మీరు ఒకటి మాకు కంప్లీట్ చేస్తే చాలా అయినా, మీ రుణం ఎల్లవెల్లా పెట్టుకుంటాం అని వాళ్ళందరూ అడగడం జరిగింది. సింగనమల నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ పోటీ చేయనున్నారు. వైకాపా టికెట్ను వీరాంజనేయులకిచ్చారు. 2019లో వైకాపా నుంచి గెలుపొందిన జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త సాంబశివారెడ్డి బంధువర్గాలు నియోజకవర్గంలో అనేక అక్రమాలు చేశారన్న ఆరోపణలున్నాయి. అనేక సందర్భాల్లో ఆమె తన పార్టీ ప్రభుత్వంతో యుద్దం చేయాల్సి వస్తోందని మాట్లాడిన వీడియో వైరల్ చేశారు. అన్ని మండలాలకు ఇన్ఛార్జీలుగా రెడ్డి వర్గీయులను కట్టబెట్టడంతో ఎస్సీ నియోజకవర్గంలో రెడ్ల పాలన సాగించారనే అపవాదును సాంబశివారెడ్డి మూటగట్టుకున్నారు. దీంతో ఈసారి వైకాపా సింగనమల ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను జొన్నలగడ్డ పద్మావతికి కాకుండా వీరాంజనేయులకు ఇచ్చారు. ఈ అభ్యర్థిని గెలిపించే బాధ్యత వైకాపా సాంబశివారెడ్డికి అప్పగించింది. సాంబశివారెడ్డిపై ఉన్న వ్యతిరేకత తెదేపా అభ్యర్థి బండారు శ్రావణశ్రీకి కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో శ్రావణశ్రీని ఓడించామనే సానుభూతి ప్రజల్లో ఉందని అన్ని సర్వేల్లో స్పష్టమైంది. ప్రభుత్వం చేస్తున్న మళ్ళీ మోసపూరిత రాజకీయాలు, మళ్ళీ ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదు అని కూడా మేమంతా కూడా ఇవాళ ప్రజలు సైతం ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఫ్యాన్ రెక్కలను మర్చే సమయం ఆసన్నమైందని ప్రజలు కూడా ఒక భరోసాగా మాకు అండగా ముందుకు వచ్చారు. రాజకీయంగా అత్యంత కీలకమైన మరో అసెంబ్లీ నియోజకవర్గం తాడిపత్రి. తాడిపత్రి పేరు రాష్ట్రంలో తెలియని వారుండరు. జేసీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న తాడిపత్రిలో గత ఎన్నికల్లో ప్రజలు వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డిని గెలిపించారు. తాడిపత్రి అసెంబ్లీ స్థానం బరిలో తెలుగుదేశం నుంచి మరోసారి జేసీ అస్మిత్రెడ్డి పోటీ చేయనున్నారు. వైకాపా నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి మరోసారి పోటీ చేయనున్నారు. 5 ఏళ్లుగా వైకాపా అక్రమాలు, ఇసుక మాఫియా, అవినీతి ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలోని పరిశ్రమల యజమానులను నెలవారీ మామూళ్ల కోసం బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి బెదిరింపులకు తట్టుకోలేక రాయల చెరువులో, తాడిపత్రిలో 200కు పైగా పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావం ఈసారి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిపై పడనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోని అగ్రగామి మున్సిపాలిటీగా అనేక జాతీయ అవార్డులు తీసుకొచ్చారు. ఈ 5 ఏళ్ల పాటు పెద్దారెడ్డి అవినీతి, అక్రమాలు, అభివృద్ధి లేని తాడిపత్రిని చూసిన ప్రజలు జేసీ కుటుంబం అయితేనే అన్ని విధాలా బాగుంటుందని భావిస్తున్నారు. జేసీ అస్మిత్రెడ్డిపై ప్రజల్లో సానుభూతి కలిసొచ్చే అంశం. స్పందన అయితే అద్భుతము. ఇంత ఎత్తున ఆడవాళ్ళనైతే నేను ఏ రోజు చూడలేదన్న బయటికి రావడము ఎటువంటి ప్రజలైతే జనసేన తాడిపత్రి టీడీపీ సైడే ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఫామ్ చేస్తారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపును శాసించే 60,000 మంది వాల్మీకులు, 34,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్న కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గం గుంతకల్లు. 2019 ఎన్నికల్లో వైకాపా గాలితో ఆ పార్టీని నమ్మిన ప్రజలు గుంతకల్లులో తెదేపా అభ్యర్థి జితేంద్ర గౌడ్ను ఓడించారు. అయితే ఈసారి గుంతకల్లులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని తెదేపా టికెట్ను జితేంద్ర గౌడ్కు కాకుండా వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాంకిచ్చారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానం బరిలో తెలుగుదేశం అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పోటీలో నిలిచారు. వైకాపా నుంచి మరోసారి వై వెంకటరామిరెడ్డి
బరిలో దిగారు. ప్రస్తుతం వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే తన బంధువులను మండలాలకు ఇన్ఛార్జీలుగా నియమించి పెద్ద ఎత్తున భూదందా సాగించారనే ఆరోపణలున్నాయి. గుత్తిలో ఎమ్మెల్యే దగ్గరి బంధువు ఎర్రమట్టి మాఫియా సృష్టించి ఏకంగా ఓ కొండనే మాయం చేశారనే విమర్శలున్నాయి. రైల్వే జంక్షన్ గా ఉన్న గుంతకల్లులో సుమారు 1000 మందికి పైగా రైల్వే ఉద్యోగుల కుటుంబాలున్నాయి. ఈ పట్టణంలో కనీసం గుంతలు పడిన రోడ్లకు అతుకులు వేయించలేకపోయిన ఎమ్మెల్యేగా వెంకట్రామిరెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. గెలుపును కైవసం చేసుకునేందుకు గుమ్మనూరు జయరాం నియోజకవర్గంలో ముమ్మర ప్రచారాలతో ప్రజల్లో తిరుగుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి గుమ్మనూరు జయరాం గెలుపునకు కారణం కానుంది.